BD pension motam andi achidari jastam ippudu PF kotta ennodu gavar kastalevu kevalam paatole ga vastunnai kottolo kuda idi chinna kotta PF kattai idu kuda ippudu cylinder budde 500 rupayalu ki vayasulo nimittam lekunda pension kadame sagar undadu ayya manigada pattu manage idra alinda ikkana ikkana Hello. Ida yung dale. Dergan. Kudya. Nu pal goria mo tawale kuchay. Santay mane tatali. Aha, santay minu nilo ba wawlo? Bine. Pura 4 rupaye lastunaya? Mane indi vastunnada. Ha, mir farm boye. Ha, indi vastunnada. Meeku idene undadi. Aa jetta garu ఎంత లీటర్ ఎంత సేపు నీకు 65 ఆవు పాలు బర్ర పాలు అన్న ఆ బర్ర పాలు అంటే ఆవు పాలు 60 అంటే పెద్ద అలా ఏంటి ప్రయత్నం చేసాం నేను ఏం చేద్దాం మరి
నేను చేస్తా మా తప్ప కౌన్సిల్ సంబంధం లేదు నా బాధ్యత నేను చెప్పి నా పండుగలు పెట్టిన దగ్గులమ్మ గుడికి జాగా నియమించిన దగ్గులమ్మ గుడి కట్టడానికి నేను సహకరించిన ఈ రోడ్డు బాధ్యత నా తల్లి అంటున్నా. చూద్దాం బిడ్డ చూద్దాం. నువ్వు కేవలం మన రాజ్యాంగం బీసీడీ చేయక వచ్చేటట్టు కొంచెం ప్రయత్నిస్తాను. బీసీఏలో చెప్పించేది మెదడు మాత్రం మాసిన నేను బీసీఏలో చెప్పించాలనుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే పండుగ దాకా ఈ పండుగ ఎన్ని రోజులు వారం రోజులు ఉంది మెందరి సహకారం ఉండాలి బిడ్డ దేవుడు తాలే మీ ఆయన ఏం చేస్తారా వెరీ గుడ్ నేను చెప్పిన చెప్పాలి జీవనం నుంచి కూడా చెప్పాలి చూలే చూలే సారి అసలు బంద్ అయిందండి చూ తగ్గింత ఉన్నది అప్పుడే సంవత్సరానికి వచ్చింది మన ఏడా పిల్లలు ఎత్తుకుంటుంది అప్పుడు మరి ఏం చెప్తావు బాబా ఎందరు దేవుడు ఉండాలి తల్లి చూడలే నాన్న వార్డ్ నెంబర్ ఎత్తి 29 29 29 29 12 వస్తుంది అటు 30 29 29. ఈరోజు గడప గడప కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారికి రావడంతో అమలు చేతలు పెట్టేటువంటి 6 గ్యారంటీలను ఇవాళ అందరికీ చేరవేయాలనేటువంటి ఒక భావనతో జగిత్యాల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మళ్ళీ ముద్రాజ్ లోకాలిటీ వాస్తవం ముద్రాజ్ కానీ ముస్లిమ్స్ కానీ మేదర కానీ ఈ ప్రాంతం అంతా నిరుపేద వర్గాలు ఉంటారని చెప్పండి. అందరూ స్వయం ఉపాధి వాస్తవంగా అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగలిగితే నిరుద్యోగ యువతకు అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అందరూ జీవితంలో స్థిరపడుతున్నటువంటి ఒక భావనతో అన్నాడు రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని బలోపేతం చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఈ దశాబ్ద కాలంలో అసలు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ఆకాంక్షల్నే మరిచిపోయే విధంగా నిర్వీర్యం చేసే విధంగా పార్టీనే బీఆర్ఎస్ పార్టీగా మార్పు చేసుకుంది. అంటే ఏమంటే బీఆర్ఎస్ పార్టీగా అది మార్పు చేసుకుని జరిగిందో అది ఉద్యమ పార్టీకి వెళ్ళి వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుందని చెప్పండి. అంటే ఒక రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా అన్నాడు ఏ ఉద్యమ ఆకాంక్షలతో ఉద్యమాన్ని బలోపేతం జరిగిందో వాటిని అమలు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుండే అంటారు. ఇలా గడిచిన 10 సంవత్సరాలలో మీరు ఏ నిరుద్యోగ యువతకు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోవడమే కాకుండా స్వయం ఉపాధి పథకాలు కూడా లేవు ఏం చెప్పంటున్నాను. ఇలా బీసీ బంధు అని చెప్పంటు ఇదంతా బలహీన వర్గాల గడ్డ ఇదంతా బలహీన వర్గాలు ఏనంటున్నాను.
నేను గడిచిన 4 సంవత్సరాలుగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బీసీ యాక్షన్ ప్లాన్ ని నిలిపేసింది. ఈ యొక్క నిరుద్యోగ బీసీ యువతకు ఏదైతుందో స్వయం ఉపాధి పథకం కల్పించకుండా వీళ్ళ ఎన్నికల సమయంలో ఏదైతుందో మీరు బీసీ బంధులు కొంత ఆర్భాటం చేసింది. వీళ్ళు మా ముచ్చిరాజు సోదరుడు ఉన్నారని చెప్పంటారు. ముచ్చిరాజు సోదరుడు వీళ్ళంతా ముచ్చిరాజు సోదరులు ఏదైతుందో వాళ్ళు బీసీ డీకెళ్ళి ఏలో చేర్చగలిగినట్లయితే వాళ్ళు విద్యా బోధనలో కానీ ఉద్యోగాలలో కొంత మెరుగైన సౌకర్యాలు లభిస్తాయని చెప్పని వాళ్ళు ఆశించడం జరిగింది. వీళ్ళు మత్స్య అంటే చేపల వృత్తిపై కానీ కూరగాయలపై కానీ ఆధారపడేటువంటి వారిని బీసీలో చేర్చాలని చెప్పని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి అమలు చేసి సెలెక్ట్నా కానీ కొంత న్యాయ వివాదం చోటు చేసుకొని అది మధ్యలో నిలుచుకోవడం జరిగింది. కనీసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనైనా కానీ ముద్రా సోదరులు ఏదైతుందో బీసీ డీకెళ్ళి ఏలో కలపడానికి అసలు చొరవనే లేదని చెప్పి పలుసార్లు ఏదైతుందో ఈ అంశాన్ని శాసనసభ శాసనపడాలి వేదిక ఈ అంశాలు లేవనెత్తింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బీసీ కమిషన్ ద్వారా ఏదైతుందో దీన్ని ఒకసారి పరిశీలింపచేసి బీసీ ఏలో మార్చడంతో పాటుగా వీళ్ళ బీసీ బలహీన వర్గాల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాలని చెప్పాను. వీళ్ళ ఉన్నత వర్గాలకు ఏదైతుందో ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కొంతవారికి ఏదైతుందో ఈరోజు ఉపాధి లభిస్తుంది. ఓ 10% ఈడబ్ల్యూసీ కింద ఉన్నత వర్గాలు అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఏదైతుందో వాళ్ళు ఇవాళ సౌకర్యం పొందుతున్నారు. బలహీన వర్గాలు ఏదైతుందో వీళ్ళ ముదిరాజు బీసీ డీకెళ్ళి ఏలో రాకపోవడమే కాకుండా వాళ్ళ జనాభా 50-60% ఉంటే వాళ్ళకి లభించే రిజర్వేషన్ 25% అని చెప్పంటారు. కనీసం అమలు చేయగలిగినట్టయితే కొంతవారికి అవకాశాలు మెరుగైతాయి. నేను నిన్న కేసీఆర్ గారు ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో ఆర్భాటంగా ప్రకటించబోతుండని చెప్పండి నేను ఎంతో ఆశించిందే ఎంతో ఆశించిన ముదిరాజులను బీసీ డీ నుండి ఏలో చేర్చడానికే కానీ ఇలా బలహీన వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ ఏదైతుందో 25 నుండి 40% పెంచడానికి ఏదైతుందో ఆలోచిస్తున్నట్టే కానీ ప్రయత్నం చేస్తామనే కానీ ఒక్క మాట అంటే మాట మాట్లాడినాడే. నేను కాంగ్రెస్ పార్టీ నేను కట్టుబడి ఉన్నావు అని చెప్పి అంటున్నా. అలానే ముదిరాజులను బీసీ డీ నుండి ఈలో మార్చడానికి చొరవ చూపెట్టి ఉత్తర్వులు జారీ చేయించిన దాని అమల్లో ఏదైతుందో ఏదైతే కొంత వివాదం తలెత్తిందో రేపు దేవుని దేవల కాంగ్రెస్ ప్రభుత్వం అధిగా రావడంతోనే ముదిరాజు సోదరులందరినీ కూడా బీసీ డీ నుండి ఏలో చేర్చడంతో పాటుగా బలహీన వర్గాల రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో 25 నుండి 40% పెంచడానికి కొరకు చర్యలు చేపడతామని చెప్పండి. విద్య కానీ ఉద్యోగాల్లో కానీ చెప్పండి. విద్యార్థులు అంటే చిన్నపిల్లలే పాపం. ప్రైమరీ స్కూల్ వాళ్ళు ఈ ప్రాంతం కానీ దూర ప్రాంతం పోలంటే గాంధీనగర్ కానీ న్యూ హై స్కూల్ కానీ 1 కిలోమీటర్ పైన ఉంటుంది. వాళ్ళు విద్యా సౌకర్యాలు అందుబాటులో ఉండాలని చెప్పినప్పుడు నేను ఇక్కడ ప్రతి ఒక్క పాఠశాల ఆరంభింపజేసిన నేనే స్థలాన్ని సేకరింపజేసి పాఠశాల భవన నిర్మాణం చేసి పాఠశాల ఆరంభిస్తే మరి టీఆర్ఎస్ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా పైకి తీసుకెళ్ళాలి. ప్రైమరీ స్కూల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్ చేయాలి, అప్పర్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ చేయాలి. ఉన్న ప్రైమరీ స్కూల్ రద్దు చేసేసిందే. నేను మళ్ళీ శాసన మండలికి ఎంపికైన తదుపరి ఏదైతున్నదో ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ ముద్రాజ్ లోకాలిటీలో ఉన్నట్టు ఒక పాఠశాల ఇది పునఃప్రారంభం చేసి దాన్ని కొనసాగించవలసినట్టు ఒక ఆవశ్యకత ఉందని చెప్పని కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తే కలెక్టర్ దాన్ని పునఃప్రారంభం చేయడం జరిగింది. వాళ్ళ పాఠశాల కొనసాగుతుందని చెప్పండి. వెళ్తుందో అప్పర్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ స్థాయి కూడా తీసుకుంటుందని చెప్పండి. ఇక్కడ ఈ ప్రాంతం అంతా హిందూ ముస్లిం ఒకప్పుడు ఏదైతుందో ఈద్గా కొంత వివాదం అని తలించేవారని చెప్పట. కానీ వివాదాలన్నీ సమసిపోయే విధంగా అటు ముస్లిం సంబంధించే కానీ అటు హిందువులకు సంబంధించే కానీ అటు ముస్లిమ్స్కి ఏదైతుందో వాళ్ళ హద్దు నిర్ణయం చేసి వారికి భద్రత కల్పించడం, మన ముద్రా సోదరులకు ఏదైతుందో రహదారి సౌకర్యం కల్పించి వీరికి ఏదైతుందో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా వీరికి సౌకర్యం కల్పించడం, ఇలా కూరగాయలు విక్రయించుకునే వారికి ఇక్కడ మంచిలో బయదైన మార్కెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పి తలంచడం, పెద్ద మార్కెట్లో కూడా ఏదైతున్నదో ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఏదైతుందో అక్కడ కూరగాయలు అమ్ముకుంటున్నాయి, వాళ్ళకందరికీ అంగడి చీటీ రద్దు చేసినవి అంటున్నా.
తెలంగాణ రాష్ట్రంలో అంగడి చిట్టి రద్దు చేసి తైపాత రద్దు చేసినటువంటి ఏకైక మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ అంటే రోజుకి 20 రూపాయలు అంటే నెలకు 600 నెలకు 600 అంటే 12 మాసాలకంత 7800 ఒక్కొక్క చిరు వ్యాపారులకు కుటుంబాలకు ఏది ఇస్తుందో సంవత్సరానికి 7000 రూపాయలు నేను సౌకర్యం కల్పిస్తున్నా అంటున్నా. దయచేసి ఆలోచించండి, నేను మళ్ళీ ఏదైతుందో ఈ నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా నేను రేపు రాబోయే శాసనసభ ఎన్నికల్లో వీళ్ళందరూ యొక్క మద్దతు పొందడానికి మరి వారి యొక్క సహాయాన్ని అర్థించడానికి ఏదైతుందో ఈ ప్రాంతం పర్యటిస్తున్నాను. మకతి ఎన్నికల్లో మట్టికడి ప్రజా అభిప్రాయం చూస్తుంటే తప్పకుండా విజయం గెలుస్తానని విశ్వాసం కలుగుతుంది. కాంగ్రెస్ గుర్తుకే.